తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అనౌన్స్ చేస్తూ టీఎస్ఎల్ పిఆర్బి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కావాల్సినటువంటి సర్టిఫికేట్ల వివరాలు అదేవిధంగా ఎవరు ఎప్పుడు రావాలి ఏ కేంద్రం దగ్గరికి రావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రాల డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏ ఏ ప్రాసెస్ జరుగుతుంది స్టెప్ బై స్టెప్ క్యాండిడేట్ ఏం చేయాలి ఎట్లా చేయాలి కావాల్సిన సర్టిఫికెట్లను ఎప్పుడు ఏ టైంలో ఏ విధమైనటువంటి సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలనే వివరాలతో పాటుగా అన్ని టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు సెంట్రల్ వివరాలు కూడా తెలియజేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను మీ కాపీల్లో నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్తే ఇది టీఎస్ఎల్ పీఆర్బి అఫీషియల్ వెబ్సైట్ అండి ఇందులో మనకు లేటెస్ట్ న్యూస్ దగ్గర మనకు ప్రెస్ నోట్లు ఉంటాయి కదా సో వచ్చింది నైన్త్ జూన్ ప్రెస్ నోట్ డేటెడ్ నైన్త్ జూన్ రెండు వేల ఇరవై మూడు ఈ ప్రెస్ నోట్ పైన క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ప్రెస్ నోట్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా కనిపిస్తుంది ప్రెస్ నోట్ అని ఇది నైన్త్ జూన్ రెండు వేల ఇరవై మూడు రోజు వచ్చినటువంటి ప్రశ్నటు ఇక్కడ చూడవచ్చు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ లక్డి కపూల్ హైదరాబాద్ నుంచి వచ్చింది ఇది ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డ్యూరింగ్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ జూన్ వర జూన్ నెలలో ఉంటుంది అంటే ఈ నెలలో పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉన్నది ఇక్కడ పదకొండు రోజుల పాటు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు వర్కింగ్ డేస్ మాత్రమే పదకొండు వర్కింగ్ డేస్ మాత్రమే అయితే దీనికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలంటే మనము ఇంటిమేషన్ లెటర్ అనేది తీసుకొని వెళ్ళాలి ఈ ఇంటిమేషన్ లెటర్ అనేది మనం ఈ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ కావడం వల్ల మనకి ఇక్కడ లాగిన్ ఉంది కదా ఇక్కడ లాగిన్ కావడం వల్ల అక్కడ మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నట్టుగానే ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంటిమేషన్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసినాం కదా అట్లనే ఇంటిమేషన్ లెటర్ కూడా మనకు అక్కడ అందుబాటులో ఉంటుంది ఈ ఇంటిమేషన్ లెటర్ అనేది పదకొండో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు అంటే పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజులలోనే అందుబాటులో ఉంటుంది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎప్పుడు పోయినా కూడా ఇంటిమేషన్ లెటర్ అనేది పదకొండు పన్నెండు పదమూడు తారీఖులు మూడు రోజులలో అందుబాటులో ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు ఈ ఇంటిమేషన్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవాలి పదకొండో తారీఖు పన్నెండో తారీఖు పదమూడు తారీఖు మూడు రోజులు అందుబాటులో ఉండే ఈ సమయంలో మనము ఇంటిమేషన్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవాలి నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుంది ఇంటిమేషన్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోగానే ఆ ఇంటిమేషన్ లెటర్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అని వెన్యూస్ ఇస్తాడు మొత్తం మనకు పద్దెనిమిది సెంటర్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఆదిలాబాదు సైబరాబాద్ హైదరాబాద్ కరీంనగర్ ఇట్లా యూనిట్ అండ్ వెన్యూ ఎక్కడ అనేది ఇప్పుడు ఆదిలాబాద్ అయితేనేమో ఏఆర్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్ అపోజిట్ ఎస్పీ ఆఫీస్ ఆదిలాబాద్ ఇక్కడ ఎంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతారనే వివరాలను కూడా మనకి ఇక్కడ ఇచ్చిండు సైబరాబాద్లో ఇక్కడ లొకేషన్ ఇచ్చిండు అక్కడ ఎంతమంది అటెండ్ అవుతారు అని ఇచ్చిండు హైదరాబాద్లో శివకుమార్ లాల్ పోలీసు స్టేడియం మహల్ హైదరాబాద్ ఏడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది అటెండ్ అవుతారట కరీంనగర్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ కరీంనగర్ ఐదు వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది ఇట్లా మనకు లొకేషన్లు కూడా ఇచ్చాడు ఇక్కడ మనం ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ చేయగానే ఇక్కడ మనకు ఎక్కడ వచ్చింది అని చెప్పేసి మన లొకేషన్ అయితే ఉంటుంది సో ఆ లొకేషన్కు మనం వెళ్ళాలి ఇక్కడ ఇది ఇంటిమేషన్ ఇక మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ టోటల్గా ఏమేమి చేయాలనేది ఇచ్చిండు నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ స్టెప్ వన్ అనేది మనం ఆ లోపలికి ఎంట్రీ అనమాట మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం వెళ్ళేటప్పుడు మనకు ఈ ఇంటిమేషన్ లెటర్ అయితే ఏదైతే ఉన్నదో ఆ ఇంటిమేషన్ లెటర్కి తీసుకొని తొమ్మిది గంటల వరకు మనం సూచించినటువంటి మనకు వచ్చినటువంటి సెంటర్ దగ్గరికి రీచ్ కావాలి ఇది స్టెప్ వన్ ఇక స్టెప్ టూ ఏంటంటే మనకు ఎవరైతే ఎడిట్ చేసుకున్నాడానికి మొన్న అప్లికేషన్ను వినియోగించుకున్నారో ఎడిట్ మాడిఫై అప్లికేషన్ వినియోగించుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ స్టెప్ టూ అండి అంటే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఎడిట్ చేసుకునేటువంటి డీటెయిల్స్ ఇచ్చి మొన్న ఫీజు కట్టి కొత్త ఎడిట్ ఆప్షన్ వినియోగించుకోరు కదా వాళ్ళ ట్రాన్సాక్షన్ ఫామ్ను వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఇది రెండోది ఇక మూడోది ఏంటంటే ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉంటుందో డ్రైవింగ్ లైసెన్స్ యొక్క వెయిటేజ్ మార్కులు పొందుతారో వాళ్లకు ఈ మూడో స్టెప్పు వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ అనేది తీసుకెళ్ళాలి సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇచ్చారు ఇక స్టెప్ ఫోర్ అనేది ఇది అందరికీ సంబంధించింది అందరికీ సంబంధించిందంటే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎడిట్ లేదు నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు నార్మల్గా ఉంటానుకున్న వాళ్ళు స్టెప్ వన్ నుంచి డైరెక్ట్ స్టెప్ ఫోర్కే రావచ్చు ఇక్కడ స్టెప్ ఫోర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కావాల్సినటువంటి సర్టిఫికెట్లు కూడా మనకి ఇక్కడ కేటగిరీలు వారిగా విభజించడం జరిగింది ఫస్ట్ క్వాలిఫికేషన్స్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు తర్వాత రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికెట్లు హారిజెంటల్ రిజర్వేషన్ సర్టిఫికెట్లు ఎనీ అదర్ క్లైమ్డ్ బెనిఫిట్స్ అంటే ఇంకా వేరే ఏదన్నా బెనిఫిట్స్ ఉంటే క్లెయిమ్ చేసుకోవడానికి అనమాట క్వాలిఫికేషన్కు సంబంధించి అయితే ఇంటరా డిగ్రీ మీకు ఏది ఉన్నదో అది ఇక రిజర్వేషన్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ విధమైనటువంటి సర్టిఫికెట్లు ఏజ్ రిలాక్జేషన్కి సంబంధించినటువంటివి అంటే అవి ఇక హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఎన్సీసీ ఇక మనకు పోలీసు యొక్క సీపీపీ సర్టిఫికేట్లు ఉంటాయి కదా అట్లాంటివి అనమాట సో ఇది సో ఇట్లాంటి సర్టిఫికెట్లు అన్నీ కూడా ఖచ్చితంగా అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉండాలి ఆల్ సర్టిఫికెట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి ముఖ్యంగా ఇంటర్వ్యూ మేమో అండ్ డిగ్రీ మేమో ఇవన్నీ కూడా కొంతమంది కాలేజీలలో ఉన్నాయి ఇప్పుడు నాకు అందుబాటులో లేవు అని అంటారు ఇవి ఖచ్చితంగా ఉండాలి ఎస్ఎస్సీ మేమో ఇది ఏజ్ కోసం చూస్తారు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదని మీ డేట్ ఆఫ్ బర్త్ యొక్క ప్రూఫ్ కోసం ఎస్ఎస్సి మేమో చూస్తారు ఇది కూడా ఒరిజినల్ ఉండాలి ఒరిజినల్ లేకపోతే కుదరదు ఖచ్చితంగా ఒరిజినల్ అనేది ఉండాలి అండ్ ఇవన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అనేది తీసుకొని పెట్టుకోవాలి ఫోటో కాపీస్ అంటే చాలామంది ఫోటోలు అనుకుంటారు ఫోటోలు కాదండి ఫోటో కాపీస్ అంటే ఈ సర్టిఫికెట్ల యొక్క జిరాక్స్లు ఫోటో కాపీ అంటే దాన్ని ఫోటో తీసి కాపీ చేసినటువంటిది అనమాట అంటే ఒక మూడు సెట్లు జిరాక్సులు అయితే తీసుకోండి మూడు తీసుకున్న సరే నాలుగైనా సరే ఇక్కడ గిన్ని అని మాత్రం ఎక్కడ ఇవ్వలేదు సో మీ దగ్గర ఉన్నటువంటి ఆల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి ఏవేవి జిరాక్స్ తీసుకోవాలనేది మనకు కింద ఇచ్చిండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాకా చూడండి అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇక ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అంటే సేమ్ అవే వస్తాయి డిటర్మినేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే మళ్ళీ ఇవే వస్తాయి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ లోకల్ స్టేటస్ అంటే స్టడీ సర్టిఫికెట్లు రిజర్వేషన్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ హారిజెంట్రల్ రిజర్వేషన్ అన్నీ సేమ్ వస్తాయి అవన్నింటినీ కూడా ఇక్కడ మనకు డాక్యుమెంట్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడవచ్చు ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని ఇచ్చిండు సో ఇందులో క్యాస్ట్ సర్టిఫికేటు లేదా కమ్యూనిటీ అని అంటారు ఇది తప్పనిసరిగా అవసరం ఇది కూడా సెకండ్ జూన్ రెండు వేల పద్నాలుగు తర్వాత తీసుకున్నదై ఉండాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తీసుకున్నదై ఉండాలి ఇక నానక్రిమిలీ ఇయర్ సర్టిఫికేటు ఇది కేవలం బీసీ క్యాండిడేట్లకు మాత్రమే ఉంటుంది ఇది కూడా ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై తర్వాత తీసుకున్నదై ఉండాలి ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తీసుకున్నదై ఉండాలి అంటే ఏప్రిల్ ఫస్ట్కి ఎందుకు ఇచ్చినా అంటే ఫైనాన్షియల్ ఇయర్కు మాత్రమే ఉంటుందన్నమాట ఒక ఫైనాన్షియల్ ఇయర్కు మాత్రమే ఉంటుందన్నమాట సో ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిన టైంది కాబట్టి ఆ సమయంలో అప్లై చేసుకున్నప్పుడు మీరు నానక్రి లేరా కాదా అని చెప్పేసి చూస్తాడు ఇక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత తీసుకున్నదే ఉండాలి రెండు వేల ఇరవై ఒకటి అంటున్నారు కదా మరి అప్పుడు నేను తీసుకోలేదు ఇప్పుడు తీసుకునే అంటే తీసుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఆఫ్టర్ అన్నట్టు అంతే అంటే అదే సంవత్సరం ఉండాలని కాదు అక్కడ మనకు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత తీసుకున్నది ఇరవై ఒకటి ఇరవై రెండుదైనా ఇరవై రెండు ఇరవై మూడుదైనా మనకు చెల్లుబాటు అవుతుంది అనమాట ఇక ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ అనేది కూడా అవసరం ఇది కొన్ని జిల్లాలకు మాత్రమే ఎందుకంటే కొన్ని వాళ్ళకు సంబంధించినటువంటి ఏజెన్సీ ఏరియాలు ఉంటాయి ఏజెన్సీ జిల్లాలు ఉంటాయి సో వాళ్ళకు మాత్రమే ఇవి తీసుకోవాలి ఇక క్లియర్గా మొత్తం అన్నీ చూసినట్లయితే సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ టు బి ప్రొవైడెడ్ బై ద క్యాండిడేట్ ఇన్ ఒరిజినల్ ఖచ్చితంగా ఒరిజినల్ ఉండాలి ఒరిజినల్తో పాటు ఎలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం అటెస్టేషన్ చేసి మనమే సెల్ఫ్గా మనమే సంతకం పెట్టి ఉంచినటువంటి ఒక మూడు లేదా నాలుగు సెట్లు అనేది ఉండాలి ఎందుకైనా మంచిది ఒక మూడు సెట్లు ఉంచుకోరు ఒకటి తీసుకుంటారు రెండు తీసుకుంటారు ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అని అన్నాడు అంటే ఒకటే సెట్ కావచ్చు ఎందుకైనా మంచిది ఒక మూడు సెట్లు అయితే తీసుకొని పెట్టుకోవాలి ఇక మనం తీసుకెళ్లేటప్పుడు పోయేటప్పుడు ఏమేమి కావాలనేది ఇక్కడ క్లారిటీగా ఇచ్చండి చూడండి ఫస్ట్ ఇంటిమేషన్ లెటర్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఫస్ట్ ఒకటోది ఇంటిమేషన్ లెటర్ ఇక్కడ ఇంటిమేషన్ లెటర్తో పాటు ట్రాన్సాక్షన్ ఫామ్ అంటే ఎవరైతే ఎడిట్ ఆప్షన్ వినియోగించుకుంటారో వాళ్ళకు మాత్రమే ట్రాన్సాక్షన్ ఫామ్ అనేది ఉంటుంది ఎడిట్ ఆప్షన్ వినియోగించుకోకపోతే ఏది ఉండదు తర్వాత పార్ట్ టూ అప్లికేషన్ ఫామ్ పార్ట్ టూ అప్లికేషన్ ఫామ్ అనేది తప్పనిసరి అవసరం మనం సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేసినప్పుడు మనకు వచ్చినటువంటి పార్ట్ టూ అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు మీరు లాగిన్ అయితే పిఆర్బి అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అయితే అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది తప్పనిసరిగా ఉండాలి ప్రింటౌటు ఆధార్ కార్డు ఇది తప్పనిసరిగా ఉండాలి ఇక అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి చూసినట్లయితే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఇప్పుడు మనకు కానిస్టేబుల్కి ఏమో ఇంటర్ ఉన్నది ఇంటర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా అవసరము ఎస్ఐకి సంబంధించి ఏమో డిగ్రీ ఉంటుంది ఈ డిగ్రీ మెమోస్ అనేది తప్పనిసరిగా అవసరం ఇంటర్ మెమోలు డిగ్రీ మెమోలు స్టడీలు బోనోఫైలు ఏ అడిగాడు కేవలం మెమోస్ ఉంటే సరిపోతుంది సో ఇది ఇక ఏజ్ రిలేటెడ్ అంటే డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించి ఎస్ఎస్సీ మేమో అడుగుతారు చూసిరా ఎస్ఎస్సీ మెమో అనేది తప్పనిసరిగా అవసరం ఎవరైనా ఎస్ఎస్సీ నేను అసలు నాకు డిగ్రీ లేదు నేను డైరెక్టు ఓపెన్ డిగ్రీయే చేసిన సారీ నాకు ఎస్ఎస్సీ లేదు నేను డైరెక్ట్ ఓపెన్ డిగ్రీయే చేసిన నాకు అసలు పదో తరగతి అనేది లేనే లేదు అని అనుకున్నటువంటి వాళ్ళు మీకు సంబంధించినటువంటి ఏజ్ను చూపించేటువంటి అఫిడేవిట్ కానీ లేదంటే స్కూల్లో చదువుకున్నటువంటి స్టడీ సర్టిఫికెట్లు కానీ తీసుకెళ్ళండి సరిపోతుంది ఇక లోకల్ క్యాండిడేట్స్ను నిర్ధారించేటువంటి సర్టిఫికెట్లు ఉంటాయి అవే స్టడీ సర్టిఫికెట్లు బోనావైడ్ సర్టిఫికెట్లు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు సో ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది ఎక్కడైనా మధ్యలో మిస్టేక్ అయితే ఎట్లా అని సో నేను దీనికి సంబంధించినటువంటి గతంలోనే ఒక వీడియో చేసినా మీరు చూడొచ్చు సో ఒకటో తరగతి నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి ఇన్ కేస్ మీరు తీసుకెళ్ళకపోతే పార్ట్ టూ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఆల్రెడీ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ లేకపోతే ఇందులోనే ఇచ్చినటువంటి అనేగ్జరో ఏదో ఫిల్ చేసి మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ లాంటిది కానీ తీసుకొని ఉన్నారు అది తీసుకెళ్తే చాలు స్టడీ సర్టిఫికెట్లు అండ్ ఈ అప్డేవిట్ ఏది లేకపోతే ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు లేకపోతే మీకు అనెక్జర్ కానీ లేదంటే మీ లోకల్ క్యాండిడేట్ నిర్ధారించే అటువంటి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కానీ లేదంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ కానీ తీసుకెళ్ళండి ఈ మూడిట్లలో ఏది తీసుకెళ్ళినా సరే వన్ టు సెవెంత్ వరకు అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయంటే సర్టిఫికేట్లే తీసుకెళ్ళండి సరిపోతుంది ఇక రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇక్కడ మనకి ఇచ్చిన చూడండి రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే ఫస్ట్ లేకపోతే ఇన్ కేస్ ద క్యాండిడేట్ హ్యాస్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ లాస్ట్ అంటే నాలుగు సంవత్సరాలు హయ్యెస్ట్గా ఉండేటువంటి నాలుగు సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాలు మీకు నాట్ స్టడీడ్ అయితే అంటే మీరు చదువుకోకపోతే అప్పుడు రెసిడెన్సీ సర్టిఫికేట్ అని అన్నాడు కాబట్టి మీరు ఈ రెండింటికి ఒకటే ఇప్పుడు నేను చెప్పినటువంటి మీనింగ్ ఏ వస్తుంది స్టడీ సర్టిఫికెట్లు చదువుకోకపోతే రెసిడెన్సీ సర్టిఫికేట్ సో ఇవన్నీ తప్పనిసరిగా మీరు తీసుకెళ్ళాలి ఇక రిజర్వేషన్ బెనిఫిట్స్ను పొందే అటువంటి సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా అవసరం ఇక కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానైతే అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇది కూడా సెకండ్ జూన్ తర్వాత తీసుకున్నది ఉండాలి ఇక నానక్రిమీ లేయర్ బీసీ అభ్యర్థి లకు తప్పనిసరిగా అవసరం ఇది కూడా ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తీసుకున్నది రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం తర్వాత ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్ ఇది కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాము తప్పనిసరిగా అవసరం ఇదే కాకుండా పీపీఓ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇక్కడ పీపీఓ అనేది ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్కు సంబంధించినటువంటిది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించింది అండ్ ఎంఎస్పి సర్టిఫికేట్ ఉంటుంది సో అది మల్టీనేషనల్ కాంపిటీషన్ కేటగిరీ వన్ ఆర్ నేషనల్ కాంపిటీషన్ కేటగిరీ టూ అనేది ఉంటాయి సో ఇవి కొంతమందికే ఉంటాయి సో అట్లాంటి వాళ్ళు ఇక ఏజ్ రిలాక్సేషన్ కోరుకునేటువంటి వాళ్ళకు ఇక్కడ ఎన్సీసీ వాళ్ళకు కానీ సర్వీస్ సర్టిఫికెట్ ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇక ఇక్కడ ఇట్లాంటి వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అనేది ఉంటాయి కాబట్టి సో వాళ్ళ సర్టిఫికెట్లు అయితే తీసుకెళ్ళండి వీళ్ళతో పాటు వీడియోస్ ఎవరైతే భర్త చనిపోయి ఉన్నటువంటి వితంతువులు ఉన్నారో వాళ్ళు కానీ లీగల్గా డైవర్స్ తీసుకున్నటువంటి ఉమెన్లకు కానీ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఆ సర్టిఫికెట్ని తీసుకోవాలి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి ఇచ్చడు హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి అండ్ సపరేట్ లీగల్ లీగ లీగల్గా సపరేట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ జుడిస్టి జుడిస్టికల్ ప్రకారం సపరేట్ అయినటువంటి తీసుకోవాలి దాంతోపాటుగా వీళ్ళకి ఇప్పటికీ కూడా మ్యారేజ్ కాలేదు అని చెప్పేసి డిక్లరేషన్ అయితే తీసుకోవాలి అప్డేట్ అయితే తీసుకోవాలి అంటే వాళ్ళకు వితంతులు అయినప్పుడు వితంతులాగా ఉంటేనే రూల్స్ వర్తిస్తాయి ఈమె డైవర్స్ ఇచ్చినప్పుడు డివోర్స్గా ఉంటేనే దీనికి సంబంధించినటువంటిది రూల్స్ వర్తిస్తాయి నాటు మ్యారీడ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ అడుగుతాడు సో నాట్ మ్యారీడ్ ఇప్పటివరకు నేను పెళ్లి చేసుకోలేదు అనేది డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక హారిజెంటల్ రిజర్వేషన్కి సంబంధించిన దాంట్లో ఎన్సీసీ కానీ హోంగార్డ్లకు సంబంధించినటువంటి హోంగార్డ్ సర్టిఫికేట్ కానీ సిపి సిడిఐ సిఎస్పిఎస్ సిఎస్ సిఎస్పిఎఫ్ సిజేపీ సర్టిఫికెట్ ఇట్లాంటివి అంటే సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఉంటాయి ఇవి సో ఇవి ఇట్లాంటివి పోలీస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి పోలీస్ మినిస్ట్రీకి సంబంధించినటువంటివి సో ఇవి ఇక డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన దాంట్లో ఇక లైట్ మోటార్ వెహికల్ హెవీ మోటార్ వెహికల్ పర్మనెంట్ లైట్ మోటార్ వెహికల్ ఇట్లాంటివి కూడా ఉంటాయి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇట్లాంటి సర్టిఫికెట్లు ఏమైనా ఉంటే అవి తీసుకెళ్ళండి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు ఇవన్నీ తెలుసు సో ఇది ఈ సర్టిఫికెట్లు అనేది తప్పనిసరిగా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడే అయితే అన్ని వివరాలు ఇస్తాడు కానీ ఓవరాల్గా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తీసుకుపోవాల్సినటువంటి సర్టిఫికెట్లు అనేవి కొన్ని ఉంటాయి ఒకటి ఏంటంటే ఇంటిమేషన్ లెటరు తర్వాత ఫస్ట్ది ఇంటిమేషన్ లెటరు రెండోది పార్ట్ టూ అప్లికేషన్ ఫామ్ ఈ పార్ట్ టూ అప్లికేషన్ ఫామ్ తర్వాత మన యొక్క స్టడీ సర్టిఫికెట్లు మూడోది ఖచ్చితంగా మర్చిపోకుండా ఉండాల్సింది తర్వాత నాలుగోది మెమోలు ఇక్కడ మీరు టెన్త్ ఇంటరు అండ్ డిగ్రీ ఈ మెమోలు అయితే తప్పనిసరిగా మర్చిపోకుండా తీసుకుపోవాలి ఇక రిజర్వేషన్లు ఉన్న వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇక బీసీలు అయితేనేమో నాన్ మీలు అయ్యారు సర్టిఫికెట్ ఇట్లాంటివి అయితే తప్పనిసరిగా మర్చిపోవద్దు వీటితో పాటు ఇంకా స్పెషల్గా మీకు ఏమైనా రిజర్వేషన్లు ఉంటే అవన్నీ తీసుకుపోవాలి ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ల దగ్గర ఒకటి నుంచి సెవెంత్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికెట్లు అంతేగాని ఇక్కడ టెన్త్ కానీ ఇంటర్ కానీ ట్వెల్వ్ ప్లేస్ అంటే ట్వెల్త్ కానీ డిగ్రీది కానీ ఎట్టి పరిస్థితులలో స్టడీ సర్టిఫికెట్లు అడగడు ఇట్లాంటి డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి సో ఇదండి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు కావాల్సినటువంటి సర్టిఫికేట్ల వివరాలు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లలో తెలియజేయండి నేను ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాను ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించింది కాబట్టి మీకు ఎన్నో డౌట్లు ఉంటాయి ఆ డౌట్లన్నింటినీ కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్బటన్ క్లిక్ చేయండి సదా విద్యా సేవలో ఈగ్రం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్